మీ పేరు? నా పేరు కొనమల శ్రీనివాస్, శంషాబాద్. నేను అక్కడ శంషాబాద్ కౌన్సిలర్, లోకల్ కౌన్సిలర్ నేను. ఎట్లా చూస్తారు 10 సంవత్సరాలు సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాలు చేపడతా ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ చేపడతా ఉంది, ఎట్లా చూస్తారు? చూసేదేముంది, ప్రజలకు మొత్తం తేటతెల్లం అయిపోయింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా వాళ్ళు బూటకు హామీలు అని తేలింది. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని చెప్పేసి మేము ఒకటిస్తే వాళ్ళు రెండిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిర్రు. ఈరోజు చూస్తూ ఉంటే రైతు బంధు పథకం వస్తలేదు పబ్లిక్కి, 24 గంటలు కరెంట్ ఇస్తలేరు. మనం ఎప్పుడు కాదు, రోజు టీవీలలో గొడవలు అవుతున్నాయి పవర్ గురించి చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రైతులకు పంట సహాయం కింద రుణాలు ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా చూసుకుంటే పబ్లికే అసలు కేసీఆర్ని ఎందుకు మీట్ చేసుకున్నాము, ఎందుకు నా పొడగొట్టుకున్నాం అనే దానికి ఆలోచనలో వచ్చిండ్రు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు దక్షత లేదు పబ్లిక్ మీద, అంటే అభివృద్ధి మీద ఏ విధంగా చేయాలి, అభివృద్ధి మీద వాళ్ళది దృష్టి సారిస్తలేరు. అట్ ద సేమ్ టైం సంక్షేమం మీద కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి పాలసీలు లేవు. వాళ్ళది ఒక ఐటీ కారిడార్ మీద ఏమి స్టేట్మెంట్ ఇస్తారో తెలుసలేదు. అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పాలసీ ఏముందో చెప్తలేరు. రైతు యొక్క వ్యవసాయం మీద వాళ్ళ యొక్క పాలసీ చెప్తలేరు. కొత్త కంపెనీస్ వాళ్ళ మీద వాళ్ళ పాలసీలు చెప్తలేరు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్కి తేటతెల్లం చేస్తలేరు. ఎంతసేపు వాళ్ళు చేసిండ్రు, వీళ్ళని జైలు వేస్తాము, వాళ్ళ లోగోలు మారుస్తాము, లేకపోతే నెంబర్ ప్లేట్ చేంజ్ చేస్తామనే తప్ప వారి యొక్క దక్షత ఏముంది, అంటే వారి యొక్క పాలసీ డిసిషన్ మేకింగ్ ఏముంది, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తాము అనేది ఒక పంత అనేది పబ్లిక్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వారు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మంచిగా చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా చేసి చూపించాలి. మేము నీళ్ళు ఇచ్చినాం, మాకు నీళ్ళ కంటే ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకేదా సంక్షేమం వాళ్ళు చేసి చూపించాలి. చేసి పబ్లిక్లో మన్నలను పోగొడితే మంచిగా ఉంటుంది, కానీ పబ్లిక్లో వాళ్ళు ఆల్రెడీ 6 నెలలలోపలనే వారి యొక్క విశ్వసనీయత అనేది కోల్పోయినరు. అది మనం చూస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతూ ఉన్నది. అది ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఎంపీ రిజల్ట్స్ కూడా వస్తాయి, ఎలక్షన్ ఎంపీ రిజల్ట్స్ మిశ్రమ ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. చూసాం ఇప్పుడు రిజల్ట్స్ రేపో ఎల్లుండో వస్తాయి కదా. ఇప్పుడిప్పుడే చూసినాం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో అతి భారీ మెజార్టీతో మహబూబ్నగర్ క్యాండిడేట్ నవీన్ రెడ్డి గారు గెలవడం చూసినాం. అదేవిధంగా ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా రాకేష్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారని చెప్పేసి మాకు ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తూ ఉంది. చూసాం రేపు రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది ఎంపీ కూడా ఎట్లా ఉంటుందని.